తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మాటల తోటాలు అన్ని వెనక్కి వస్తున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీకి బీజేపీపై ఇటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా ఇటువంటి మాట మాట్లాడినా తెలుగుదేశం నాయకులు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక తెలుగుదేశం అధినేత, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక అవినీతికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిందని మండిపడుతున్నారు బీజేపీ నాయకులు, వైసీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. సీఎం అయినప్పటి నుంచి భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకు తాను నిద్రపోనని అన్నారు. దేశంలోని హవాలా, విదేశాల్లో ఆర్మ్ డీలర్స్ తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు రాజకీయాలు అందరూ చూస్తున్నారు అని, తిరుపతిలో చేస్తున్నది ధర్మ పోరాట దీక్ష కాదని, అదొక అధర్మ సభ అని విమర్శించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇక కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కొడుతూ కొండ కింద కుస్తీ పడుతుందన్నారు. బీజేపీతో చంద్రబాబు రహస్య మంత్రణాలు చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు తనపై ఢిల్లీలో చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రతి ఆరోపణకు తన వద్ద రుజువులు ఉన్నాయని తెలిపారు. తాను ప్రధానిని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారని, ఆ విషయాలు తానే వెల్లడిస్తానని తెలియజేశారు ఆయన. తాను ప్రధానిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. ప్రజా సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధానిని కలిశానని, అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తానని వెల్లడించారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రి మోడీకి ఆధారాలను సమర్పిస్తామని చెప్పారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోనని అన్నారు. గత్యంతరం లేని స్థితిలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతిక్షణం భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు లోకే చేసిన అవినీతి ఆ భయానికి కారణమని ఆరోపించారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఆరోపణలు చూస్తుంటే తెలుగుదేశం అధినేత వెనకడుగులకు ఈ అవినీతి కారణమా అని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.